స్వేచ్ఛ స్వాతంత్రం అనేటువంటి ఉన్నటువంటి భారతదేశంలో ఆ స్వేచ్ఛ స్వాతంత్రాలని బాగా అనుభవించేటువంటి వర్గాలే మేధావుల కింద కీర్తించబడుతూ ఈ వర్గాలు ఈ దేశంలో పెట్టినటువంటి చిచ్చు ఎంత ప్రమాదకరమవుతున్నది అంటే ముస్లిములలో చిచ్చు పెట్టారు వాళ్ళలో ఒక అభద్రతను కల్పించారు క్రైస్తవులలో ఒక అభద్రతను కల్పించారు చిన్న చిన్న సంఘటనలతో వాళ్ళని రెచ్చగొడుతూ ఉంటారు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలలోని అరాచకపు పరిస్థితులని తెలుసు వీళ్ళకి తెలియనోళ్ళు కాదు అలా వచ్చేస్తుందేమో అన్న భయంతో ఇక్కడ చిన్నదాన్ని కూడా గ్లోరిఫై చేసి భూతద్దం చూపెట్టి వర్గాల మధ్య చిచ్చుని రాజేస్తూ ఒక అసంతృప్తిని ఒక అభద్రతని మైనార్టీ వర్గాల్లో తయారు చేస్తూ ఉంటారు అలాగే ఇప్పుడు స కొత్తగా సక్సెస్ఫుల్గా ఈ వర్గం అంతా తయారు చేసింది వీళ్ళకి అనుకూల మీడియా అలాగే వీళ్ళకి అనుకూలంగా ఉండేటువంటి పార్టీలు ఇంకోటి ఇక్కడ రాజకీయ ప్రయోజనాల కోసం వ్యవహరించేటువంటి కొన్ని ప్రాంతీయ పార్టీలు కొన్ని జాతీయ పార్టీలు కలిపి చేసినటువంటి దారుణం ఇప్పటికే ఒక డివిజన్స్ అయితే ఇప్పుడు ఇంకొక అతిపెద్ద డివిజన్ దేశానికి పట్టుగొమ్మ లాంటి దేశానికి గుండెకాయి లాంటి పంజాబ్ని చెడగొట్టే ప్రయత్నం అక్కడ ఉన్నటువంటి సిక్కు సిక్కులని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం ఇందులో వీళ్ళందరూ కలిసి ఇప్పుడు ఒకప్పుడు ఏ కాంగ్రెస్ పార్టీ అంటే వ్యతిరేకతో సుదీర్ఘకాలం పాటు వాళ్ళు వ్యతిరేకంగా ఓట్లేస్తూ వచ్చారు ఇందిరాగాంధీ హయాంలో ఆపరేషన్ బ్లూ స్టార్ తర్వాత విపరీతంగా కాంగ్రెస్ని ద్వేషించిన రాష్ట్రంలో చివరికి అదే కాంగ్రెస్కి అనుకూలంగా మలిచేటువంటి విధంగా వీళ్ళు ప్లాన్ చేయగలిగారు దానికి ఇప్పుడు రైతు ఉద్యమాన్ని ఒక ఇదిగా చూపించారు ఈవెన్ రైతులు ఉద్యమం ఇంపాక్ట్ నిన్న అక్కడ మిగతా పక్షాల పరిస్థితి చూసాం కాంగ్రెస్ స్వీప్ చూసాం వీళ్ళు చివరికి ఎట్లాగైందంటే కెనడాలో యూకేలో అమెరికాలో అక్కడ ఉన్నటువంటి మెజారిటీ వర్గమైనటువంటి వాళ్ళని భయపెడుతున్నారు హిందువులను అక్కడ ఉన్నారు కెనడాలో ఈ మేరకు చివరికి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కెనడాలోని భారత్ భారతీయులని కలిస్తానీల నుంచి బెదిరింపులు వచ్చినాయి అన్నటువంటిది లేటెస్ట్ అంశము వ్యవసాయ చట్టాల విషయంలో ఎన్ఆర్ఐలు భారత ప్రభుత్వానికి మద్దతు ప్రకటిస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా నేషనల్ అలయన్స్ ఆఫ్ ఇండో కెనడియన్స్ ఎన్ఏఐసి కెనడా ప్రజాభద్రత అత్యవసర సన్నద్ధత మంత్రి బిల్ కో లేఖ రాసింది ఖలిస్తానీ ఉద్యమాన్ని సమర్థించేటువంటి వాళ్ళు తమని బెదిరింపులకు గురి చేస్తున్నారని దేశంలోని కెనడియన్ హిందువులు మోడరేట్ సిక్కులకు భద్రత కల్పించాలి అందులో సిక్కుల్లో కూడా ఒక వర్గం ఆ చట్టాన్ని సమర్థిస్తుంది వాళ్ళకి సమర్థించేటువంటి వాళ్ళకి ఈ ఖలిస్తానీ తీవ్రవాద భావజాలం ఉన్నటువంటి వాళ్ళ నుండి రక్షించ రక్షణ కల్పించమని అడిగింది ఆన్లైన్ వేదికగా తమ కుటుంబంలోని మహిళల మీద అత్యాచారం హింసాత్మక ఘటనలకు పాల్పడతామని ఖలిస్తానీలు బెదిరిస్తున్నారు అలాగే ఇక్కడ భారతీయుల వ్యాపారాలను కూడా దెబ్బతీస్తామని బెదిరిస్తున్నారు అన్నటువంటి వాళ్ళు లేఖలో పేర్కొన్నారు ఈ బెదిరింపులు ప్రధానంగా గ్రేటర్ టొరెంటో మెట్రో వాంకోవర్ కాల్గరీ ఎడ్మోంటన్ నగరాల వాళ్ళకి అధికంగా వస్తున్నాయి అన్నటువంటిది ఈ కంప్లైంట్లో ప్రధానమైనటువంటిది అటు కెనడాలో ఉన్నటువంటి భారత రాయబారి అజయ్ బిసారియా కూడా ఈ నెల పదిహేను కెనడా ప్రభుత్వానికి విషయం మీద మెయిల్ ఇచ్చారు ఇక్కడ భారత ప్రభుత్వం కెనడాలో భారత సమాజం ఎదుర్కొంటున్నటువంటి బెదిరింపులకు సంబంధించి భారత డయోస్పోరా నాయకులకి సంఘాలకి లేఖ కూడా రాసింది ఇక్కడ ఈ ఎన్ఏఐసి అధ్యక్షుడు డాక్టర్ అజాద్ కౌశిక్ కూడా దీన్ని ధృవీకరిస్తూ ఉన్నారు బెదిరింపులు ఎదుర్కొన్నటువంటి భారతీయులని వెంటనే స్థానిక పోలీసులకు తెలియజేయాలని ఇక్కడ సూచించింది కూడా ప్రభుత్వం